భూమి పుట్టినది మొదలుకొని ఈ భూమి మీద మహామహాజ్ఞానులు అనబడిన వారు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటి జ్ఞాని ఎవరయ్యంటే సొలొమోన్. చెప్పండి ఎవరట? సొలొమోన్. సొలొమోన్ ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలి. ఆదాము కూడా మహా జ్ఞానే. ఆదాము కూడా జ్ఞానే. అతని తర్వాత దానియేలు జ్ఞానము కలిగినవాడు. దానియేలు, యోసేపు కూడా జ్ఞానము కలిగినవాడు. షడ్రక్, మేషక్, అభ్యర్థనగులు జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికల్లా పౌలు భక్తుడు చాలా గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, సువార్తలలో మూడవ సువార్త రాసినటువంటి లూకా గారు కూడా చక్కని జ్ఞానము కలిగినటువంటి వైద్యుడు. జ్ఞానము కలిగినటువంటి వైద్యుడు. ఈ వైద్యుడు చాలా గొప్ప గొప్ప విషయాలు రాస్తూ ఉన్నాడు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే చాలామంది చదువు లేని వాళ్ళు, చాలామంది జ్ఞానము లేని వాళ్ళు, చాలామంది వివేకము లేనటువంటి వాళ్ళని దేవుడు లేవనెత్తాడు. బలహీనులను బలపరిచే దేవుడు ఏమండి, వెర్రి వారిని దేవుడు లేపుకొని జ్ఞానము కలిగిన వారిగా రూపాంతరం చేసినటువంటి మహాఘనత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలదు. అందుకోసమే ఈరోజున మనం ఆలోచన చేద్దాం. వెర్రి వారిని, బలహీనులను, జ్ఞానము లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని వారికి మహాజ్ఞానమును బోధించి ప్రపంచానికి పరలోక రాజ్య సువార్తను ప్రకటించేటువంటి గొప్ప ఆధిక్యతను వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. అందును బట్టి ఈరోజున మనం ఒక సంగతిని అర్థం చేసుకోవాలంటే, ఈ భూమి మీద క్షేమకరముగా ఆశీర్వాదకరముగా బ్రతకాలి అని అంటే జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి. అందుకోసమే ఏకపత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలట. జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. ఎందుకు? జ్ఞానం కొదువుగా ఉందా, ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందనే సంగతి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, మన ప్రవర్తనలో మనకు జ్ఞానం ఉందో లేదో సంగతి తెలిసిపోతుంది. చాలామంది అంటారు, ఏ అసలు నీకు జ్ఞానం ఉందా, నీకు తెలివిందా, నీకు బుద్ధి ఉందా అని టక మాట్లాడేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, వాళ్ళ ప్రవర్తన వారిలో జ్ఞానం ఉందో, జ్ఞానము లేదో, బుద్ధి ఉందో, బుద్ధి లేదో అనే సంగతి క్లియర్గా తెలుస్తుంది. అయితే జ్ఞానం కావాలి. నాకు కావాలి, నీకు కావాలి, అందరికీ జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఏం చేస్తాయంటే, పిల్లలని పెంచటానికి జ్ఞానం కావాలి. పిల్లలను పెంచటానికి జ్ఞానం కావాలి. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులకు ఎలా లోబడి ఉండాలో కూడా పిల్లలకు కూడా ఉండాలి జ్ఞానం. అవునా కాదా? అవును అవును. అటు తల్లిదండ్రులకే కావాలి, ఇటు పిల్లలకు కూడా కావాలి. అట్లని చెప్పి ఇక ఎవరికి వద్దా? అట్లా కాదు. మనమని మనోరాలని ఎట చూసుకోవాలి? అమ్మమ్మ తాతయ్యలకు కూడా, నానమ్మ తాతయ్యలకు కూడా జ్ఞానం కావాలి. తల్లిదండ్రి గద్దించినప్పుడు వెంటనే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వచ్చి చాటేసుకుంటారు, చాలా బాగా కొడబాగా లావు చదువు, నువ్వే చదువుతాను అని చెప్పి వెనకేసుకొని తాతయ్య అమ్మమ్మలు వాళ్ళు ఏం చేస్తారు, నాన్నలు నానమ్మలు తాతయ్యలు ఏం చేస్తారంటే వెనకేసుకొని పిల్లల మీద దెబ్బ పడకుండా చూస్తారు. సరే, ప్రేమను బట్టి వాళ్ళని దెబ్బ పడకుండా కాపాడుతున్నారు. కానీ ఒక సంగతి మర్చిపోవద్దు, ఏదేమైనా కానీ మన పిల్లలకు జ్ఞానము కావాలి. ఆమేన్. మన పిల్లలకి ఏం కావాలి? ఆ జ్ఞానము ఆ వ్యక్తి చెడిపోకుండా కాపాడుతుంది. ఆ జ్ఞానము ఆ వ్యక్తి లోకములో కలిసిపోకుండా కాపాడుతుంది. ఆ జ్ఞానము ఆ వ్యక్తిని నరకానికి పోనీయకుండా కాపాడుతుంది. ఆ జ్ఞానము తనను రక్షణలోనికి నడిపిస్తుంది. అందుకోసమే పరిశుద్ధుడైన దేవాది దేవుడు తన భక్తుల ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, పైనుండి వచ్చు జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదట. ఎక్కడ చదువుకున్నాం ఇందాకలు మనము? యాకోబుపత్రిక 3:17 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలాంటిదట? పవిత్రమైనది. పిల్లారా, పెద్దలారా, ఆలోచించే పైనుండి వచ్చే జ్ఞానం అట పరిశుద్ధంగా జీవించటానికి సకల ప్రయత్నాలు చేస్తట. కానీ ఈ లోక జ్ఞానము ఎదుటి వ్యక్తిని ఎట్లా మోసం చేయాలి, ఎదుటి వ్యక్తిని ఎట్లా నాశనం చేయాలి, టెక్నిక్గా ఎలాగా మోసం చేయాలని చూస్తుంది. కానీ పైనుండి వచ్చే జ్ఞానం అట అది మొట్టమొదటగా ఎలా ఉందట?
పవిత్రమైనది. ఎందుకు పవిత్రమైనది అంటే, మొదటి పేతురు పత్రిక 1:14 దేవుడు అంటాడు, నేను పరిశుద్ధున్నై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలని దేవుడు చెబుతున్నాడు. అంటే పైనుండి వచ్చినటువంటి జ్ఞానం పరిశుద్ధమైంది. ఇంకోటి ఏంటంటే, జ్ఞానము అనగా యేసే. జ్ఞానం అంటే ఎవరట? యేసే. యేసయ్య పరలోకము నుంచి తన తండ్రి సింహాసనాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. కనుక యేసును మన హృదయంలో చేర్చుకుంటే ఆ పైనుండి వచ్చే జ్ఞానం మనకు వస్తుంది. అందుకోసమే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, పరలోకమందున్న మా తండ్రి. తండ్రి ఎక్కడుండట? పరలోకంలో ఉన్నాడు. కాబట్టి పరలోకములో ఉన్న ఆ జ్ఞానము మొట్టమొదటిగా పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన జ్ఞానం కావాలి, కల్మషము లేని జ్ఞానం కావాలి. ఏమండి, అందుకోసమే ఈ జ్ఞానం సంపాదించుకున్నట్లయితే వాళ్ళట వాళ్ళు పవిత్రులుగా జీవిస్తారు. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది చేయొచ్చో, ఏది చేయకూడదో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళకూడదో ఆ పైనుండి వచ్చిన జ్ఞానం మనకు బోధిస్తుంది. ఎందుకు పైనుండి వచ్చిన జ్ఞానం మనకు తెలియచేస్తుందంటే, మీరు ఒక సంగతి చూడండి, ఇప్పుడు ఇంట్లో ఉన్న కాబట్టి ఇంతవరకే కనపడుతుంది, అవునా కదా? ఒక 50 ఫీట్లు పైకి వెళ్తే, 50 ఫీట్లు పైకి వెళ్తే ఇండ్లన్నీ కనపడతాయి. 100 ఫీట్లు పైకి వెళ్తే ఈ పట్టణం అంతా, మరి 1000 ఫీట్లు పోతాను ఒకది ఏమైందట, ఈ లోకమంతా కనబడదు. లోకమంతా ఇప్పుడు జ్ఞానం పైనుంది కనుక ఏది మంచో ఏది చెడో నిర్ణయించేది జ్ఞానం. కనుక ఆ పైనుండి వచ్చే జ్ఞానము నిన్ను నన్ను ప్రయోజకులుగా చేస్తుంది. అందుకోసం అంటారు, రే ఆ మార్గం కూడా బోబాకురా అంటారు. ఎందుకు అని అంటే, నేను ఒకసారి ఆ మార్గం పోయి దెబ్బతిని వచ్చాను. ఎందుకంటే నాకు తెలిసింది ఆ దెబ్బ రుచి ఏంటో నాకు తెలిసింది, కాబట్టి ఆ మార్గంలోకి వెళ్ళొద్దు అని అంటారు. కనుక ఈ రోజున ఆలోచన చేద్దాం, దేవుని పిల్లరా, పైనుండి వచ్చు జ్ఞానం మనం పొందుకోవాలి. హలో, పైనుండి వచ్చు జ్ఞానం పొందుకోవాలి. పైనుండి వచ్చు జ్ఞానం పొందుకోవాలంటే మనం ఏం చేస్తే పైనుండి వచ్చే జ్ఞానం పొందుకుంటాం? ఏమండి, బాగా డబ్బులు సంపాదించి ఇంట్లో బీరలు పెట్టుకుంటే పైన వచ్చే జ్ఞానం వస్తుందా? బాగా లిప్టిక్ ఐటిక్ టిక్టాక్లు వేసుకుంటే జ్ఞానం వస్తుందా? ఏమండి, మంచి పట్టు వస్త్రాలు వేసుకుంటే జ్ఞానం వస్తుందా? రాదు బిడ్డ. వింటున్నవా, వింటున్నవా, పైనుండి వచ్చే జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానమైన యేసయ్య పాదాల దగ్గర మోకరించి ప్రార్థించిన రోజున దేవుడు నీకు సమృద్ధి జ్ఞానం ఇస్తాడు. ఆమేన్. అందుకోసమే మీలో ఎవరికి జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగాల. అడగాలంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణే అడగాలి. మరి దేవుణ్ణి అడగాలంటే గుండి లిప్పుకొని కాలు టనుగు యేసయ్యా జ్ఞానం ఇరదంటే ఇతడా ఇతడా? ఏం చేయాలి? తను తను తగ్గించుకొని బైబిల్లో మత్తయి సువార్త 19:13-14 చూడండి, ఎంత చక్కగా దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. చూద్దాం అక్కడ పిల్లల గురించి రాయబడిన మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 19 ఉన్నటువంటి ఒక చక్కని మాట, 13 వచనం చూడండి. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్న పిల్లలను ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చారు. చూడండి, యేసు ప్రభువారి చేతులట వారి పిల్లల మీద ఉండాలని తల్లులు కోరుకుంటారు. ఈరోజున తల్లిగా తండ్రిగా నీ పిల్లల మీద దేవుని చేయి ఉండాలని ఆశపడుతున్నావా, లేకపోతే సాతాను చేయి ఉండాలని ఆశపడుతున్నావా? అమ్మ ఎవరు చేయి ఉండాలి? మాట్లాడాలి. అమ్మ ఎవరు చేయి ఉండాలి మన మీద? యేసయ్య చేయి. తల్లుల కోరిక, తల్లి ఏమనుకుంటుంది, నా యేసయ్య చెయ్యి నా బిడ్డల మీద ఒక్కసారి పెడితే చాలు. ఎంత కోరిక అండి. ఈరోజున చాలామంది ఏమనుకుంటుంటే వాళ్ళ కొడుకట కొడుక్కి 10 రూపాయలు ఇచ్చి షాప్ కాడి పంపించిందట. ఎందుకు అని అంటే చక్కెర దెమ్మని ఉల్లిగడ్డల దెమ్మని టమాటా దెమ్మని చెప్పి ఇచ్చిందట. 2 రూపాయలు చక్కెర, చిన్నప్పుడు అంతే ఇచ్చేదిగా, 2 రూపాయలు చక్కెర, 2 రూపాయలు ఉల్లిగడ్డలు, అంతేగా మంచినూనె ఒక 2 రూపాయలది, అవునా, చింతపండు ఉప్పు అని పెట్టుకోవాలి. ఈడు ఏం చేసిందంటే చెప్పినవి తీసుకున్నాడు, ఇంకా కూడా ఎక్కువ తెచ్చాడు, ఇంకా కూడా ఎక్కువ తెచ్చాడు. తెచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చూసింది, అరే 10 రూపాయలకి నెట్ వచ్చినాయిరా. ఓ అమ్మ, నేను షాప్ ఆయన చూడకుండా గబుక్కున సంచిలో, ఒరే నువ్వు తెలుగల్లుడు వేరు, మా అమ్మో
అని తల్లి వాడిని పొగిడిందట. పొగిడితే వాడు అదే బుద్ధి నేర్చుకొని చివరికి ఒక రోజున ఉరి కంబం మీద ఉరి తాడు మెడకు బిగించుకునేటప్పుడు చివరి కోరిక అడిగారట, ఎరా ఏంద్రా ఏ నీకు నీ కోరిక ఏంటంటే మా అమ్మను ఒక్కసారి చూడాలని. ఎందుకురా అంటే మా అమ్మను ఒక్కసారి ఏడ్చుకుంటూ వచ్చిందట కొడుకు కొడుక అనుకుంటూ వచ్చిందట. దగ్గరికి రాయిన లాగించ లంపకాయ ఒక్కటేసాడట. ఒరి నీకేమైందిరా, ఏ పోయే కాలం వచ్చిందిరా, ఏమైందిరా నువ్వు వాడు ఎందుకు వచ్చినారంటే ఇదే లెంపకాయ ఆ రోజునైతే ఈ రోజున ఈ ఉరి కమ్మము తాడు నాకు. ఆ రోజున నవ్వుతూ కిలకిలలాడుతూ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నావు కదా, ఆ రోజున చంప దెబ్బ ఆ రోజున నాకు కూడా పడితే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదా. చూసారండి తల్లులారా తండ్రులారా, మీ పిల్లల విషయం జాగ్రత్తగా ఉండండి. తప్పు చేస్తే శిక్షించటం మర్చిపోవద్దు, గద్దించటం మర్చిపోవద్దు. అన్నం తినకపోతే కొట్టేనా తినిపించండి, తప్పేం లేదు. నాకు వద్దనగానే ఏమోలే వద్దంటాను అని చెప్పి ఊకోవద్దు, ఊకోవద్దు. కొట్టైనా నీ చేతిలో పిల్లలు ఉండాలా, సాతాన్ చేతిలో పిల్లలు ఉండాలా? నీ చెప్పు చేతుల్లో పిల్లలు ఉండాలి. నీ చెయ్యి దాటిపోవటానికి వీలు లేదు. నీ చెయ్యి కింద ఉన్న పిల్లలు నిజం చెబుతున్నాను వారు ఏసయ్య చెయ్యికి కూడా వస్తారు, అవునా కదా? అందుకోసమే ఆ తల్లులు ఏం చేశారంటే నా పిల్లల తలల మీద నా ఏసయ్య చెయ్యి ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా మీ పిల్లలు అంటే పడుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మోకరించి ప్రభువా నీ చెయ్యి ఈ పిల్లల మీద ఉంచు నాయన, వాళ్ళని ఆశీర్వదించు తండ్రిని మనసారా ఒక్కసారి ప్రార్థన చేయగలిగితే ఆ పరమ తండ్రి తప్పకుండా ఆయన చేతులు మన పిల్లల మీద ఉంచి వారు గొప్పవారు దేవుడు మార్గం సరళము చేస్తాడు. అందుకోసం అక్కడ ఇంకో మాట చూడండి, అక్కడ ఏముందో చూడండి, 14వ వచనము. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారి నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఎలాంటి వారిది అని వారితో చూడండి. యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు తీసుకొని వచ్చారు తల్లులు. శిష్యులు వచ్చి అమ్మ బాబా గోలగోలు చేస్తారు, దేశమా బయట బయట గోలగోలు ఏది సిగాకు అడుచాటు చేస్తాడు, గోలగోలు చేస్తారు బాబా అనే శిష్యులందరూ కూడా ఎలాగొడతారంటే యేసు ప్రభు వారు పిలిచాడట, ఏయ్ వాళ్ళు నా దగ్గరకు అంటే ఏసయ్య మన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బయట చూసే వాళ్ళకి అల్లరేమో కానీ ఏసయ్యకి అస్సలు అల్లరేమని కాదు. కనుక ఈరోజున మనం ఆలోచన చేద్దాం, యేసులో మనం ఉండాలి, యేసయ్య చేతి కింద మనం ఉండాలి, మన పిల్లలు కూడా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు చూడండి, అక్కడ వారి మీద చేతి నుంచి అక్కడ నుండి లే, అంటే తల్లి కోరికని గమనించిన ఏసయ్య నెరవేర్చాడా లేదా? ఆమెన్. ఈరోజున తల్లిగా నీ పిల్లల విషయంలో ఎలాంటి కోరిక ఉంది? నా పిల్లలు డాక్టర్ కావాలి, నా పిల్లలు ఇంజనీర్ కావాలి, నా పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు కలెక్టర్ కావాలని కొన్ని కోరుకుంటున్నావు, కానీ నేను అంటున్నాను నీ పిల్లల మీద దేవుని చెయ్యి ఉండాలని ఆశపడి ఆశగా ఆశపడిన అంటే తల్లుల యొక్క ప్రాణము ఏసయ్య నెరవేర్చలేదా? ఏసయ్యట ఆ పిల్లలందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. కంపెనీలో సంఘంలో ప్రార్థన చేద్దామంటే పిల్లగాళ్ళందరూ కూడా పడతారు, పెద్దలందరూ పక్కన పెట్టి రండి రా అని చెప్పి ముందు నిలబెట్టి అందరికీ ప్రార్థన చేతనే చేయను అందరికి. ఎందుకంటే అలాంటి వారిదేనట, అలాంటి వారిదేనట పరలోకరాజ్యం. ఎలాంటిది? చిన్నపిల్లల లాంటి వారిదేనట పరలోకరాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రిల్లారా, ఇదే మత్తయి సువార్త నేను అమ్మ ముగిస్తున్నాను. 18వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. 18వ అధ్యాయం 2వ వచనం. ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోకములో ప్రవేశింపురని మీతో నిశ్చయముగా. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా మారమంటున్నాడంటే చిన్న పిల్లల వల్లే వాళ్ళ మనసులో ఏమండి ఇప్పుడే కొట్టుకుంటారు మళ్ళీ హాయ్. ఏమైతే ఆమెను కొట్టిద్ది మళ్ళీ కొద్దిసేపు కనపడకపోతే అక్కేది డాడీ అక్కేది డాడీ అక్కేది డాడీ. స్కూల్లో నాట ఒకసారి
ఈ ఆమె కనపడలే, పోయి స్టాఫ్ రూమ్లో సార్ దగ్గర కూర్చుందట ఆమె. క్లాస్ క్లాస్ రూమ్ తిరిగి అక్క నేర్చుకొని తిరిగిందట. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంటికాడ ఎక్కడ ఊకుంటారు వాళ్ళు, దగ్గర ఇంటికాడ కొట్టుకుంటారు, కానీ కనపడకపోతే అంటే కల్మషము లేని మనస్తత్వం. చిన్న పిల్లల వల్లే మనం కూడా మార్పు చెందితేనే తప్ప పరలోక రాజ్యం మనకును తగ్గించుకోవాలి, విధేయులు కావాలి, మరి లోపడేటువంటి గొప్ప ధన్యత. నాలుగో వచనం, కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకుని వాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. మరియు ఇలాంటి యొక్క చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకుని వాడు నన్ను, అంటే చిన్నపిల్లలు చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్ట, ఏసైని చేర్చుకున్నట్టు. దేవునికి స్తోత్రం. అమ్మ ఎవరిని చేర్చుకోవాలి, చిన్నపిల్లలను చేర్చుకోవాలి, ఆకలి తీర్చాలి. ఏమండి, చాలామంది లోకంలో పాలు క్యాన్ల కొద్ది పుట్టలు పోతున్నారు, లేరండి క్యాన్ల కొద్ది విగ్రహాల మీద పోతున్నారు. ఏయ్ ఏంటా బదురు, ఏంటి అదురు, సౌండ్ వస్తున్నాయా, దేవునికి స్తోత్రం, అదురుకోవద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్యాన్ల కొద్ది విగ్రహాల మీద పోతున్నారు, క్యాన్ల కొద్ది ఏమంటే పుట్టలలో పోతారు, చెట్లలో పోతున్నారు, కానీ ఆకలితో అలమటించే పిల్లల యొక్క దాహం తీర్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాస్తవం కదా, వాస్తవం కదా. అయితే ఈరోజు నేను అంటున్నాను, దేవుని బిడ్డరా, నీ కష్టార్జితము పిల్లలకు జ్ఞానము కలుగునట్లుగా ఖర్చు చేయాలి. అమ్మ వింటున్నారా, మీ కష్టార్జితం ఎలా ఉండాలట, మీ పిల్లలకు అడిగిందల్లా కొనిస్తావా, అడిగిందల్ నాకు జీ ఇనుప ఇంటి కావాలి అంటే అడిగిందిగా పాపం పిల్లని కొనిచ్చినాం అనుకో, కుదిరిద్దా, కుదరదు, కుదరదు. అందుకోసం చాలా జాగ్రత్త, నీ పిల్లలు ఏమడుగుతున్నారో అడిగినది నిజంగా అవసరమా కాదా. ఇప్పుడు మన ఈ మధ్య ఒకడు ఒకడాట ఊరేసుకొని వచ్చిందట, 8వ తరగతి పిల్లగాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ కొనిలేదని. అంటే ఎక్కడ దాకా పోయింది పరిస్థితి, ఏమండి 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి ఏమండి 7వ తరగతి వరకు చదివిస్తే సెల్ కోసం జీవితాన్ని చాలించుకున్న పరి. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే లోక సంబంధమైన విషయాలలో ఉన్నది. తల్లిగా తండ్రిగా నువ్వేం చేయాలంటే, నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని యొక్క జ్ఞానము కలుగునట్లుగా నీ పిల్లల్ని పెంచవలసిన అవసరత ఎంతో ఉంది. ఇందాక మనం చదువుకున్నాం, జ్ఞానం మొట్టమొదటి పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి ఎలాంటిదట, పవిత్రమైనది. తర్వాత అమ్మా ఎలాంటిదట, తర్వాత ఏంటంటే సమాధానకరమైనది. సమాధానకరమైనది, పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా. అంటే దేవుని జ్ఞానం ఎవరైతే పొందుకుంటారో ఆ పిల్లలు అట్ట సులభంగా లోపడతారు, సులభముగా లోపడతారు. అమ్మా ఇక్కడ పోయిరా అంటే సరే డాడీ పోయేస్తాను, అమ్మా కూర్చో అంటే సరే కూర్చుంటారు. ఒకవేళ అట్లా లేదనుకో, నువ్వేంది నాకు చెప్పింది, నా ఇష్టం, నేను బాగా ఆగరాదు, ఇప్పుడు పోను తర్వాత పోతా. తల్లిదండ్రులకు ఎదురు చెప్పే పిల్లలు ఎంతమంది లేరు, చాలామంది ఉన్నారు. కనుక ఈరోజున ఆలోచన చేద్దాం, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునేది, పక్షపాతమైనను వేషధారణైనను కనుక ఇలాంటి లక్షణములు కలిగి మన పిల్లలను పెంచవలసిన బాధ్యత ఎంతో ఉన్నది. హల్లెలూయా. దేని కొరకు ప్రార్థన చేయాలి మనము, అమ్మా అమ్మా దేని కొరకు ప్రార్థన చేయాలి, జ్ఞానము కొరకు. ఏ జ్ఞానం, సినిమాల జ్ఞానమా, సీరియళ్ళ జ్ఞానమా, ఏమండి ఏ జ్ఞానం, ఏ జ్ఞానం కావాలి. కొంతమంది సీరియళ్ళ జ్ఞానం పుల్లు పోకుండా చెప్తున్నారు, వాళ్ళ పేరు మర్చిపోతారేమో కానీ సినిమా సీరియల్లో ఉన్న వాళ్ళ పేర్లు మాత్రం మర్చిపో. పిల్లగాళ్ళకి ఒక పేపర్ ఇచ్చే, చిరంజీవి గురించి 2 పేపర్లు రాస్తారు, నీ గురించి నువ్వు రాసుకుంటే లైన్ కూడా వాస్తవం కదా, గుర్తుపెట్టుకో. నీ గురించి నీ గొప్పతనం రాసుకోవటం ప్రారంభించాలి, అది నేర్పాలి. నువ్వెంత గొప్పవాడువో, నువ్వెంత గొప్పదానివో నువ్వు నీవు నీ పిల్లలకు నేర్పాలి. కొన్నిసార్లు ఇలా ఉండాలంటే నేను ముగిస్తున్నా, అయిపోయింది. మన పిల్లల్లో ఉన్న టాలెంట్ని మనం ఏం చేయాలి, ఇదిగో నీలో ఇది ఉంది, దీన్ని నువ్వు ఇంకా పదును పెట్టాలి. ఇగో ఈ ఈ జ్ఞానం నీకు లెక్కల్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి, లెక్కలు బాగా వచ్చు, నువ్వు బాగా చేయి, ఇంగ్లీష్ బాగా వచ్చు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు. వాళ్ళ అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని మనం గుర్తెరిగి దాన్ని కొంచెం మనం పురికొల్పినట్లయితే
వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారు. కనుక ఈ రోజున ఈ బర్త్డే సందర్భంగా మరి ఏం పేరు నీ పేరు? అంశిని. అంశినికి ఏ జ్ఞానం కావాలి? నిజమేనా? వాళ్ళ తల్లి అడుగుతాం, ఏ జ్ఞానం కావాలి? ఏ జ్ఞానం కావాలి రమేష్? పైనుండి వచ్చు జ్ఞానం. దేవునికి స్తోత్రం. పైన మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారు, ప్రభువా నా బిడ్డకు పైనుండి వచ్చు జ్ఞానం నా బిడ్డకు అనుగ్రహించు నాయన అని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఓకేనా? ఓకేనా? చేస్తావు ప్రార్థన? ఏమని ప్రార్థన చేస్తావు? జ్ఞానము కావాలి, జ్ఞానము కావాలి. కేక్ ఎవరు తీసుకురాపోయి? కేక్ ఎక్కడుంది? కేక్ ఇక్కడే ఉందా? అక్కడ ఉందా? మరి తీసుకురా ఈ లోపల. అయితే నువ్వేంద్రా కూర్చోండి, కూర్చోనా? కొన్ని వేళ లేస్తాను. కూర్చో అయిపోలే. రైట్. ఒక ఆయన చాలామంది కొడుకులు ఉన్నారు, లే కానీ ఒక ఆయన పిలిచి అడిగా అన్నాడట, రే దేవుడు ఎప్పుడైనా నాకు దేవుడు ఎప్పుడైనా ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే ఏం కోరుకోవాలో, దేవుడు ఒకవేళ ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే ఏం కోరుకోవాలి? అప్పుడు ఆ తండ్రి చెప్పాడట, అరే నువ్వు ఏం అడగొద్దు, భోగభాగ్యాలు అడగొద్దు, ఆస్తిపాస్తులు అడగొద్దు, ఏమండి శత్రురాజ్యాలు అడగొద్దు, ఏమొద్దు, కానీ నాకు జ్ఞాన వివేకములు కలుగు బుద్ధిని కావాలి. వివేకమును జ్ఞానమును బుద్ధిని నాకు దయచేయమని అడుగు. బుద్ధి జ్ఞానము వివేకము నీకు ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా బతుకుతావు, నువ్వు ఎక్కడికి పోయినా కానీ నువ్వు చలాయించుకొని వస్తావు. కనుక జ్ఞానం అడుగు అని చెప్పాడట. నిజంగా ఆ తండ్రి చెప్పినట్టుగానే దేవుడు అట ఒక రోజున ఆ వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమై నీకేం కావాలి బాబు అని అంటే తండ్రి చెప్పిన మాట వెంటనే గుర్తు వచ్చేసింది. వచ్చేసి ఆవిడంట, నయా ఇంత సువిశాలమైన ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి, వివేకం కావాలి, బుద్ధి కావాలి. అప్పుడు దేవుడు అన్నట, ఇదిగో శత్రువుల ప్రాణమైనను వెండినైనను బంగారమునైనను భూములనైనా అడక్క జ్ఞానం అడిగినవు గనుక జ్ఞాన వివేకములు బుద్ధి కుశలతో పాటు ఈ సర్వ సంపదలు నీకు నేను హస్తగతం చేస్తానని చెప్పి చేసినట. దేవునికి స్తోత్రం. అతడు ఎవరో కాదు, సొలొమోను. ఎవరట? సొలొమోను. దావీదు తండ్రి, సొలొమోను తండ్రి దావీదు సొలొమోను దగ్గర పిలుచుకొని, అరే దేవుడు ఎప్పుడైనా నీకు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే నువ్వు కోరుకునేది జ్ఞాన వివేకములు ఇచ్చు బుద్ధి కోరుకో అని చెప్పి తండ్రి చెప్పాడట. ఈరోజున తల్లిగా తండ్రిగా నీ పిల్లలకు నేర్పాల్సిన మాటలు ఇవే. ఇవేనా కాదా? నువ్వు ప్రార్థించి దేవుని దగ్గర అడగాల్సింది ఇదే. దానికి స్తోత్రం కలుగును గాక. కనుక ఒకరోజున ఒకసారి మీకు చెప్పే మళ్ళీ చెప్తున్నాను ఒక సంగతి. కేక్ వచ్చే లోపల అయితే ఒక తండ్రికి అట ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ తండ్రి ముసలోడు అయిపోయాడు, చావుగంతకు వచ్చాడు, కానీ విస్తారమైన ఆస్తి, పెద్ద ప్యాలెస్. ఈ తండ్రి తన కొడుకులకు క్రమశిక్షణ ఏమి నేర్పలే. అడిగిందల్లా డబ్బు ఇచ్చేశాడు. వాళ్ళు పాడైపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. చివరికి పాడైపోయారు. దురలవాట్లు, త్రాగుబోతులు, రకరకాల వ్యసనాలు లీనమైపోయారు. అయితే ఈ తండ్రికి మర్యాద పట్టింది. ఏంటంటే, నేను ముసలోన్న అయిపోతున్నా, నా వయసు ఉడిగిపోయింది, మరి ఈ విశాలమైనటువంటి ఆస్తి, ఈ పెద్ద ప్యాలెస్, వీళ్ళు ఏం చేస్తారో ఏమో, ఇంత కష్టపడి కట్టుకున్నటువంటి ఇంత ప్యాలెస్, ఇన్ని భూములను వీళ్ళు ఏం చేస్తారో అని చేసి మనేది పట్టి కూర్చున్నట. మరి ఎట్లా మరి ఒకేసారి చెప్తే ఏంటరా? అయితే తండ్రి అట ఆ పిల్లలకు డబ్బులు ఇచ్చినప్పుడు, అరే మీకేదైనా చిక్కు సమస్య వచ్చినప్పుడు దేవా నాకు సహాయం చేయి అని అడగండి. చిక్కు సమస్య వచ్చినప్పుడు దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు సహాయం చేయి. నువ్వు అడిగితే దేవుడికి సహాయం చేస్తాడు. ఇక అంతకన్నా వేరేది ఏం చెప్పట్లేదు బోధ. ఏదైనా చిక్కు సమస్య వచ్చిందా దేవుణ్ణి అడగండి, ఇబ్బంది వచ్చిందా దేవుణ్ణి అడగండి అని అంటూ ఉండగా ఒకరోజున ఈ తండ్రి చెరొక 10 రూపాయలు ఇచ్చాడట. అరే ఈ పెద్ద ప్యాలెస్ని
ఈ పెద్ద ప్యాలెస్ని ఎవరు అంటే నడిపిస్తారో మీ ఇద్దరిలో పరీక్ష పెడతా, మీ ఇద్దరిలో పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో ఎవరు నెగ్గుతారో వాళ్ళకే దీని మీద అంతటి అధికారం ఇస్తాను. ఎందుకంటే జ్ఞానం లేకుండా ఇంత ఆస్తిని, ఇంత పెద్ద బంగ్లాను అని చెప్పి ఏం పరీక్ష పెట్టారంటే, వాళ్ళ తండ్రి చెరకు 10 రూపాయలు ఇచ్చి, ఈ 10 రూపాయలు తీసుకుపోయి మీరు ఏం కొంటారో నాకు సంబంధం లేదు, మీరు 10 రూపాయలతో ఏమైనా కొనండి, చెరకు 10 రూపాయలు, మీరు ఆ 10 రూపాయలతో నువ్వు కొన్న వస్తువులతోని ఈ బంగ్లా అంతా నింపాలి, బంగ్లా అంతా నింపాలి. చెరకు 10 రూపాయలు ఇచ్చారు, పంపించారు. ఏమి ఏం ఆలోచన, ఏం 10 రూపాయలకి ఏమవుతుంది, ఏమొస్తుందండి, కుదిరిద్దా, కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ 10 రూపాయలు నీకే ఇస్తే నువ్వేం చేస్తావు, ఆ 10 రూపాయలు నీకే ఇచ్చే ఇల్లు నేను నింపమంటే ఏం చేస్తావు? పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఒక ఆలోచన చేశారు, వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చింది, ఏదైనా చిక్కు సమస్య ఉంటే దేవుణ్ణి అడగాలి. వెంటనే లోనకపోయారట, దేవుడా ఈ చిక్కు సమస్య వచ్చింది, 10 రూపాయలకి ఇల్లంతా ఏం పెట్టి నింపాం అని చెప్పి వాళ్ళు మనసులో దేవునికి ప్రార్థన చేస్తారట, దేవుడా మాకు సహాయము చేయాలి. ఈ లోపల పెద్దోడు బుక్క ఇంటి నుంచి బయటకు వచ్చినట, ఈ తల్లి చూస్తున్నాడు, అరే ఇది ఏందో వచ్చినట్టు ఆలోచన పోయిందట, ఏం కొనుక్కొచ్చిండు, కొనుక్కొచ్చిండు మొత్తానికి ఇల్లంతా నింపిండు, ఏం కొనుక్కొచ్చి ఉంటాడు, దేవునికి స్తోత్రం, ఏం కొనుక్కొచ్చి ఉంటాడు, 10 రూపాయలు పెట్టి 10 కొవ్వొత్తులు కొనుక్కొచ్చాడట. అమ్మా ఏందైందట, 10 కొవ్వొత్తులు కొనుక్కొచ్చి ఆ గదిలో మొత్తం వెలిగించి ఇల్లంతా ఇప్పుడు దేంతో నింపడది, వెలుగు చేత నింపడది, దేవునికి స్తోత్రం. రెండో వాడు కూడా, అయ్యా మా నాన్నగారు చెప్పిన చిక్కు సమస్య వస్తే ఏం చేయాలయ్యా, ఏం చేయాలను అడుగుడికి వచ్చి అప్పుడు పుడుకుని బయట పోయాడట, అడుగుడు షాప్ కట్టి పోయిండు, ఏదో తెచ్చిండట, ఇల్లంతా నింపిండట. ఏం తెచ్చింటో, సెంటు బాటిల్ని చూసినావు, 10 రూపాయలు సెంటు బాటిల్, 10 రూపాయలు సెంటు బాటిల్ తెచ్చి అలా బుస్సు ఇలా బుస్సు అలా బుస్సు అన్నాడు, అలా ఇలా మొత్తం ఇల్లంతా సెంటుతో నింపిండా లేదా, చూసారండి 10 రూపాయలతో ఇల్లు నింపాడా లేదా. అంటే ఈ జ్ఞానం యొక్క తండ్రిని నేర్పాడు, మీకు ఏదైనా సమస్య వస్తే దేవునికి స్తోత్రం. కనుక ఇలాగ మనం మన పిల్లలను జ్ఞానం కొరకు తండ్రి మీద దేవుని మీద ఆధారపడేటట్టుగా మనం చేద్దాం, దేవుని కొరకు నిలబడదాం. ఈ లోకంలో గొప్ప పిల్లలుగా, జ్ఞానం కలిగిన పిల్లలుగా మన పిల్లల్ని రూపాంతరం చెందించుదముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం, తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలారా, ఏం కదా, ఒక నిమిషం మళ్ళీ ప్రార్థన ఇష్టపించండి, ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా, అందరూ ప్రార్థన చేసుకుందాం. నిజమే తండ్రి, నీకు వందనాలు, దయగల మా దేవుడవు నువ్వు ఒక్కడివే నాయన, మా జీవితాలలో వెలుగును నింపే దేవుడు తండ్రికి స్తోత్రం, కనికరించు నాయన, సహాయము చేయండి. అందరం ప్రార్థన చేసుకుందాం. నిజమే నా తండ్రి, పైనుండి వచ్చు జ్ఞానము లేకపోతే తండ్రి ఈ లోక జ్ఞానము మనుషులను వెర్రితనంగా మార్చేస్తుంది, ఈ లోక జ్ఞానము పనికి మాలిన వారిలకు తయారు చేస్తుంది, ఈ లోక జ్ఞానము పరలోకాన్నే దూరం చేస్తుంది, కానీ పైనుండి వచ్చు జ్ఞానం, పరలోక సంబంధమైన దేవుని జ్ఞానం, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము, జ్ఞానాభ్యాసము చేత పిల్లలలో గొప్ప